Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. Alage untai MS Subbalakshmi garu Bharata Ratna ayi అలవోకగా కీర్తనలు పాడగలిగినటువంటి స్థాయికి వెళ్ళిపోయిన తరువాత కూడా ఆవిడ ఎక్కడైనా కచేరీకి వెళ్ళాలి అంటే సాయంకాలం 6 గంటలకి వేదిక మీదకి వెళ్ళాలి అంటే దానికి ముందు 6 గంటలు తనతో పాటు పక్క వాయిద్యాల వాళ్ళని కూడా కూర్చోపెట్టుకుని సాధన చేసి అప్పుడు వేదికెక్కి కచేరీ చేసేవారు. ఎందుకు ఆవిడంత కష్టపడాలి? అలవోకగా ఆవిడ కీర్తనలు పాడలేరా? ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి ఒక కచేరీ చేయడం కష్టమా? కాదు. ఆ సాధనలో ఉన్నటువంటి బలం, ఆ సాధనలను చేయడంలో ఉన్నటువంటి ఉత్సాహం అది ఊంచుకున్ననాడు. అయితే ఒకటి, బరువుగా చేయకూడదు. ఏ పని చేసినా మీరు చదువుకుంటున్నారనుకోండి, మీరు చదవడాన్ని మీరు సంతోషంగా ఆనందంగా అనుభవించాలి. అబ్బా ఇంకొక గంట ఉంటే బాగుండి చదవడానికి అని అనిపించాలి మీకు. మీరు పాట పాడుతున్నారనుకోండి, ఇంకొక గంట ఉంటే సంగీత సాధన చేయడానికి బాగుండాలి అనిపించాలి. మీరు వ్యాయామం చేస్తున్నారనుకోండి, ఇంకొక అరగంట వ్యాయామం చేస్తే బాగుండేది అని అనిపించాలి. అంతేకాని ఎక్కడికి వెళ్ళినా అస్తమానం గడియారం చూసుకునే అలవాటు నేర్చుకోకండి. తరగతి గదికి వెళ్ళడం గడియారం చూడడం, సంగీత సాధనకి వెళ్ళడం గడియారం చూడడం ఎప్పుడూ అలవాటు చేసుకోవద్దు. ఏదైనా కూడా సమయపాలనం అనేటటువంటిది జీవితంలో అత్యంత జాగ్రత్తగా అలవాటు చేసుకోండి. కేఎల్ రావు అని మహానుభావుడు, లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి ఇంజనీర్ ఈ దేశంలో, ఆయన దగ్గర ఈ సమయానికి వస్తాను అని ఒక మంత్రి గారు సమయం తీసుకున్నారు. కానీ ఆయన ఆ రోజు ఆ సమయానికి రాలేదు. కేఎల్ రావు గారు ఆయన కోసం చాలాసేపు ఎదురు చూడడంలో కొన్ని ముఖ్యమైన పనులు పక్కన పెట్టేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మంత్రి గారు వచ్చారు, మాట్లాడి పంపించారు. ఒక 2 నెలలు పోయిన తర్వాత మంత్రి గారు మళ్ళీ ఫోన్ చేశారు, ఒకసారి మీ దగ్గరికి వస్తున్నాను మాట్లాడాలన్నారు. ఆయన అన్నారు, మీరు అన్న సమయానికి వస్తే మాట్లాడతాను, అన్న సమయానికి రావడం మీకు చేత కాకపోతే మాట్లాడడానికి నేను సిద్ధంగా లేనని చెప్పాడు. దేనికన్నా ఎక్కువ నాకు నా సమయమే, సమయము యొక్క విలువ మీకు తెలిస్తేనే, సమయము యొక్క విలువ గౌరవము మీకు తెలియకపోతే నేను ఇవ్వలేను. అది ధైర్యం. ఆ సమయపాలనం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, మళ్ళీ రమ్మంటే ఇక రాదు. ఇవాల్టి తెల్లవారుజాము రమ్మంటే ఇక రాదు, ఇవాల్టి సాయంకాలం మళ్ళీ రమ్మంటే రాదు, ఇవాళ జరుగుతున్న తరగతి మళ్ళీ రేపు రమ్మంటే రాదు. ప్రతిదాన్ని మాధుర్యంతో పరమ సంతోషంగా అనుభవించి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ ఒక్క క్షణం జారిపోవడానికి వీల్లేదు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఇది ఈ కాలం మీకు బాగా పటుత్వంతో కూడుకున్న కాలం. ఇప్పుడు మీరు బాగా చదవగలరు, ఎక్కువసేపు కూర్చోగలరు. ఈ సభలోనే పెద్దవాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి మీలా కూర్చోమన్నాను అనుకోండి, చాలామందికి మోకాళ్ళ నొప్పి ఇలా కూర్చోలేరు. మీరు ఈ వయసులో మోకాళ్ళ నొప్పులు లేకుండా కూర్చోగలిగారు. మీరు ఇంతసేపు శ్రద్ధతో వింటున్నారు, చక్కగా విషయాన్ని పట్టుకుంటున్నారు, ఒక నిర్ణయం చేసుకుంటున్నారు, ఇక పైన మనం ఈ పంథాలో ప్రయాణం చెయ్యాలి అని అనుకుంటున్నారు. మీకు అవకాశం ఉంది, మీరు జీవితాన్ని దిద్దుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఇతపూర్వం మీరేదైనా పొరపాటు చేసి ఉండవచ్చు, కానీ దాన్ని దిద్దుకుని మీ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ అవకాశం దాటిపోయిన వ్యక్తి, తలపండిపోయిన వ్యక్తి 70 ఏళ్ళు వచ్చిన తరువాత ఇది చెయ్యాలని తెలుసుకుంటే మాత్రం అతను చేయగలిగిందే ఉంటుంది? వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదుగా. అలా బాధపడవలసిన అవసరం మీరు పొందకూడదు. కాలము అన్నిటికన్నా గొప్పది. ఆ కాలాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. ఆ కాలంలో ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యడం నాకు రావాలి, అది రాకుండా నేను ఉండకూడదు అని మీరు నిరంతరం జాగ్రత్త పడాలి. అలవాటు అంటే అలవాటే. ఇవాళ శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్న భారతీతీర్థ మహాస్వామి ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి లేచి గురువుగారు ఎదురుగుండా లేకపోయినా కూడా నేల మీద పడి నమస్కారం చేసేవారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారు ఎదురుగుండా ఉన్నారు అన్న భావనతో ఒకే ఒక్క రోజు. ఎందుకో 3 గంటలకి తెలివి వచ్చినా లేవలేదు. పీఠంలో చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, గురువుగారు చాలా బడలిపోయి ఉన్నారు కదా, గురువుగారు ఏమైనా ఇప్పుడు నేనున్న గదికి వస్తారా ఏమి, ఇంకొక అరగంట పడుకుందాంలే అనుకున్నారు. అనుకుని 3:30కి లేచి
నేల మీద పడి నమస్కారం చేశారు. గురువుగారు ఉన్నారన్న భావనతో చేసేవారు. నమస్కారం చేసి ఇలా తలెత్తి చూసేటప్పటికే అభినవ విద్యాతీర్థ మహాస్వామి నిలబడి ఉన్నారు. 3 గంటలకి నేను లేవకపోతే గురువుగారికి ఎలా తెలుస్తుంది అనుకున్నావా అన్నారు. అంతే, ఆయన జీవితంలో ఇంకా ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ అంతే. అలా తయారు కావాలి మీరు, అలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కలాం గారు తినడం మర్చిపోయారండి. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆయన పుస్తకం చదవండి. తినడం మర్చిపోయారు, పడుకోవడం మర్చిపోయారు. ఈ దేశానికి స్వావలంబన చీకూర్చాలని అంత కష్టపడ్డాడు మహానుభావుడు. తాను చెయ్యని వాడు చెప్పడానికి అర్హత పొందినవాడు కాడు. ఆయన చేశారు, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చేసుకుని తన బాటలో మిగిలిన పిల్లలందరూ నడిచి ఈ దేశానికి గౌరవాన్ని తేవాలి అని ఈ ప్రతిజ్ఞా పాఠంలో దీనిని అందించారు. మీ అందరూ కూడా ఒక శ్రీనివాస్ అయ్యంగార్లా, ఓ సర్వేపల్లి రాధాకృష్ణన్లా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కటిక పేదరికం, కనీసం చదువుకోవడానికి పుస్తకాలు కూడా ఉండేవి కావు. అటువంటి స్థితిలో మహానుభావుడు డబ్బుండి పుస్తకాలు బాగా కొనుక్కున్న వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆయనని ప్రార్థన చేసి, అయ్యా ఒక్క కాగితం నలగకుండా నేను పుస్తకం చదువుకుంటాను, దయచేసి నాకు పుస్తకం ఇప్పించమని, ఎన్ని మార్లు రమ్మంటే అన్ని మార్లు వెళ్ళి పుస్తకాలు చదువుకుని గొప్ప తత్వశాస్త్రవేత్త అయి ఈ దేశానికి రాష్ట్రపతి పదవిని అలంకరించి ఎనలేని కీర్తి ప్రపత్తులు తీసుకొచ్చారు. మీ తల్లిదండ్రులు మీకు చదువుకోవడానికి గదులు ఏర్పాటు చేశారు. మీకు పెద్ద పెద్ద పాఠశాలల్లో చదువుకోవడానికి కావలసినంత ధనాన్ని వెచ్చిస్తున్నారు. ప్రభుత్వం ఇవాళ విద్యాశాఖ మీద 1,000,000,000,000 రూపాయలు ఖర్చు పెడుతోంది. ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. నా చిన్నతనంలో నేను ఏదైనా ఒక విషయం చదువుకోవాలి అంటే దానికి సంబంధించిన పుస్తకం దొరికితే తప్ప చదువుకోవడం కుదరదు. కానీ ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం చేత మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోవాలి తప్ప, మీరు అబ్దుల్ కలాం గారి జీవితం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇంటికి వెడితే, మీరు కంప్యూటర్లో గూగుల్ సెర్చ్లో చూడాలనుకుంటే నేను ప్రతిరోజు ఉటంకిస్తున్న వాళ్ళ జీవిత చరిత్రలన్నీ చూడొచ్చు. నేను ఒకప్పుడు అవి చదువుకోవాలి అంటే ఆ పుస్తకాల కోసం ఎంతో కష్టపడి సంపాదించుకుని చదవలసి వచ్చింది. కానీ ఇవాళ మీకు ఆ బాధ లేదు, మీరు చదువుకోగలరు. కాలంలో మీకు అంత గొప్ప అవకాశం వచ్చింది. ఇంత గొప్ప అవకాశంతో పాటుగా అంతంత గొప్పగా దానం చేయగలిగిన పెద్దలు వచ్చారు. చదువుకుంటానన్న వాళ్ళని చదివించడానికి ఎందరో సిద్ధపడుతున్నారు. మీకు ఇందాకనే చెప్పాను, సత్యలింగనాయకర్ గారు తన ఐశ్వర్యాన్నంతటినీ కూడా వీలునామా రాసేస్తూ కటిక పేదరికంలో ఉండి విదేశాలు వెళ్ళి చదువుకోగలిగిన ప్రతిభాశాలులు ఉంటే ప్రతి సంవత్సరం కనీసం 10 మందిని బ్యాంకు వడ్డీతో పంపించండి అని వీలునామా రాసి కొంత డబ్బు బ్యాంకులో వేయించారాయన. అటువంటి దాతలు ఇవాళ ఎందరో వస్తున్నారు. ఎన్నో చోట్ల విద్యార్థులకి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. అటువంటి రోజులలో మీరు చదువుకోలేకపోతే అన్యమైనటువంటి విషయాల మీదకి దృష్టి వెళ్ళిపోతే, చదువుకోవలసిన వయసులో చదువుకోవడం కాకుండా ఇతర విషయముల వైపుకి దృష్టి లాగి పాడైపోతే దానికి ఎవరు కర్తవ్యం? అమ్మ అన్నం ఉండక్కడ పెట్టగలదేమో కానీ కడుపులోకి పంపి ఆకలి తీర్చలేదు కదా. ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ గ్రంథాలయాలు వస్తున్నాయి, మంచి మంచి పుస్తకాలు వస్తున్నాయి, విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నారు. అటువంటి స్థితిలో మనం కూడా దాన్ని అందిబుచ్చుకొని చక్కగా చదువుకోవాలి. మీ అందరూ కూడా కలాం గారు కన్నటువంటి కలలు నిజం చెయ్యాలి. మీ సమయాన్ని ఒక్క క్షణం వృధా పోనివ్వకండి, కష్టపడి చదువుకోండి. చదువుకుని వృద్ధిలోకి వచ్చి ఒకప్పుడు మహానుభావులందరూ ఎంత దార్శనికులై ఈ దేశానికి ఖ్యాతి తీసుకొచ్చారో అలా ఖ్యాతి తీసుకురావడానికి ప్రయత్నించండి. అందుకే కాలం యొక్క ప్రాధాన్యతను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను, నాకు శక్తి కలిగిన కాలాన్ని నిరర్థకం కానివ్వను. అది ప్రతిజ్ఞలో ఉండేటటువంటి ఒక అంశం. స్వచ్ఛమైన భూగోళం కొరకు, స్వచ్ఛమైన శక్తి కొరకు సర్వదా ప్రయత్నిస్తాను. స్వచ్ఛమైన భూగోళం, ఇవాళ మీరు వింటున్నారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా స్వచ్ఛ భారత్ నినాదాన్ని పెద్ద ఉద్యమం కింద తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు ఆగ్రా కోట దగ్గరికి వెళ్ళారు. ఆగ్రా కోట లోపలికి వెడుతుంటే ఆయనకు ఆ గోడ మీద ఒక శిలాఫలకం కనపడింది. ఈ భూమి మీద ఇది స్వర్గధామము అని కనపడింది.
ఆయన ఒక్క క్షణమాగి పక్కనున్న వారి వంక తిరిగి అన్నారు, ఈ ఆగ్రా కోట ముందు కాదు ఈ పలక ఉండవలసినది, భారతదేశంలోకి విదేశీయులు ప్రవేశించేటటువంటి ప్రతి చోట ఈ ఫలకం కనపడాలి, నా దేశం ఎక్కడ చూసినా స్వర్గధామంలా కనపడాలి, భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం అంటే కేవలము మనని మనము పరిపాలన చేసుకోవడం కాదు, పరిశుభ్రత అత్యంత అవసరం అని ఆయన ఎంత తాపత్రయపడ్డారో. గాంధీ గారి జీవిత చరిత్ర చదవండి, కొన్ని కొన్ని సన్నివేశాలు చదువుతూ ఉంటే తరువాత పుట్ట చదవలేక ఆగిపోతాం. ఒకసారి వృద్ధుడైపోయిన తరువాత వెనక సహాయకుడు వస్తే గాంధీ గారు మరుగుదొడ్లోకి వెళ్ళారు శరీర శోధన మల విసర్జన కొరకు. రోజు ఓ 2 నిమిషాల్లో బయటికి వస్తారు, ఆ రోజు 20 నిమిషాలైనా బయటికి రాలా. ఆ సహాయకుడు భయపడ్డాడు, మహాత్మా గాంధీ గారికి ఏదో అనారోగ్యం వచ్చినట్టుంది, కడుపులో ఏదో బాధగా ఉన్నట్టుంది, 20 నిమిషాలైనా బయటికి రాలేదని. ఒళ్ళంతా చెమటతో గాంధీ గారు బయటికి వచ్చారు. ఏమి ఇంతసేపు ఉండిపోయారు మరుగుదొడ్లో అని అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, నాకు ముందు ఒక సోదరుడు వెళ్ళాడు ఈ మరుగుదొడ్డి వాడుకోవడానికి. ఎంత సంస్కారవంతంగా మాట్లాడారో చూడండి. ఆ సోదరుడు బహుశా అతిసారంతో బాధపడుతున్నాడులా ఉంది, గోడల నిండా కూర్చునే చోట అన్ని చోట్ల మలపు చినుకులున్నాయి, నేను ఆ పైఖానా అంతా కూడా మరుగుదొడ్డిని శుభ్రం చేశాను, శుభ్రం చేసి ఉపయోగించి బయటికి వచ్చానన్నారు. అయ్యో మీరు చేయడమెందుకు, మాకు చెప్తే మేము చేయమా అన్నారు. కాదు, నేను చెప్పి మీరు చేయడం కాదు, నిన్నటి రోజున మరుగుదొడ్డి బాగులేకపోతే గాంధీ గారు బాగు చేశారు అంటే ఎప్పుడూ మరుగుదొడ్డి బాగుంటుంది, ముందు నేను బాగు చేస్తానన్నారు. గాంధీ గారి దగ్గరికి యువకులు కానీ యువతలు కానీ వెళ్ళి మేము కూడా రాజకీయాల్లోకి వస్తామంటే ఆయన ఒక మాట చెప్పేవారు, ఈ వయస్సు మీరు చదువుకోవలసిన వయస్సు, మీకు రాజకీయాలతో సంబంధం లేదు, మీరు రాజకీయాల వైపుకి చూడవద్దు, మీ అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలుగా ఏర్పడి మీలో స్నేహితులు ఒక 10 మంది చెయ్యి చెయ్యి కలిపి ఒక పార్కు శుభ్రం చేయండి, ఒక వైద్యశాల శుభ్రం చేయండి, ఒక దేవాలయాన్ని శుభ్రం చేయండి, ఒక గోశాల శుభ్రం చేయండి, 4 వీధులు శుభ్రం చేయండి, అందరికీ మార్గదర్శనం చేస్తారు, ఈ దేశ పరిశుభ్రత గురించి పాటుపడండి అని చెప్తుండేవారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, పరిశుభ్రత ఎప్పుడు 2 అంశాలుగా ఉంటుంది, ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత, 2వది సామాజిక పరిశుభ్రత. నేను పరిశుభ్రంగా ఉండాలి, ఏదో ముఖానికి అంగరాగాలు రాసుకుని సువాసనలు రావడం కాదు, కట్టుకున్న బట్టలు లోదుస్తుల దగ్గర నుంచి ఉతికి ఆరేసినటువంటి బట్టలు కట్టుకోవాలి. ఒకప్పుడు గాంధీ గారు వ్యాహ్యాడికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటుగా ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు వచ్చింది, ఆయన లోపలికి వెళ్ళిపోతున్నారు, ఆమె 2 చేతులు ఎత్తి గాంధీ గారికి నమస్కారం చేసింది ఆయన ఆశ్రమం గదిలోకి ఎడుతుంటే. ఆయన ఒక్కసారి గడప బయటికి వచ్చి ఆవిడ వంక చూసి అన్నారు, నువ్వు ఏ వయస్సు పిల్లలకి పాఠం చెప్తుంటావు అని అడిగారు. నేను 7-8 తరగతుల పిల్లలకి పాఠం చెప్తుంటాను అంది. నీ చేతి గోల్డ్ అంత పెరిగి ఉన్నాయే, అంతంత గోల్డ్ పెరిగి ఉంటే అందులో ఎంత మట్టి చేరుతుంది, అందులో ఎన్ని సూక్ష్మజీవులు చేరుతాయి, నువ్వు అన్నం తిన్నప్పటివి నీ లోపలికి వెళ్ళి వ్యాధికారకం కావా, నువ్వు 10 మంది పిల్లలకి పాఠం చెప్పేదానివి నీకే గోల్డ్ అంతంత ఉంటే ఇంకా నీతో ఉండి నీ దగ్గర చదువుకుంటున్న పిల్లలకి పరిశుభ్రత గురించి ఏం తెలుస్తుంది, రేపే గోల్డ్ తీసి పాఠం చెప్పడానికి వెళ్ళన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, మనిషి ముందు తాను శుభ్రంగా ఉండాలి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మీద వెచ్చించేటటువంటి ధనం 2 కోట్లు. మన ప్రమేయం లేకుండా వ్యాధి అన్నది ఒక్కొక్కసారి వస్తుంది, కానీ మన నిర్లక్ష్యంతో ఎందుకు వ్యాధులు తెచ్చుకోవాలి, ఎంత విలువైన కాలం పోతుంది, రాకూడని వ్యాధి ఏదైనా వస్తే 10 రోజులు మంచం పట్టేస్తే పాఠశాలలో వినవలసిన తరగతులు ఎన్ని పోతాయి, ఎన్ని పాఠాలు వినవలసినవి పోగొట్టుకుంటాం, ఎంత కాలం వృధా అయిపోతుంది. అదే ఆరోగ్యం బాగా ఉండాలి అంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించామనుకోండి ఏమక్కర్లేదు, భోజనం చెయ్యాలనుకున్నా పలహారం చెయ్యాలనుకున్నా ముందు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కుని వెళ్ళి భోజనం చెయ్యడం అన్న అలవాటు ఒక్కటి చేసుకున్నాం అనుకోండి, ఆ ఒక్క అలవాటు వలన రాష్ట్ర ప్రభుత్వానికి 200 కోట్లు మిగులుతాయి, రావలసిన అనారోగ్యాలు రావు. చేతులు శుభ్రంగా ఉండి లోపలికి తీసుకుంటే పదార్థము వలన లోపలికి వెళ్ళి దేహారోగ్యమునకు ఇబ్బంది కలగదు.
మనిషి తాను శుభ్రంగా ఉండాలి. అన్ని వేళలా అమ్మ చెప్పడం కాదు, మనం వేసుకున్న సాక్స్ 2 రోజుల తర్వాత చెమట పడతాయి కాబట్టి ఉతకడానికి వదిలిపెట్టాలి. ఎవరు చూసొచ్చారులే, చొక్కా చూస్తారు, ప్యాంటు చూస్తారు, తప్ప వేసుకున్న సాక్స్ ఎవరు చూస్తారని 3 నెలలైనా ఆ సాక్సే వేసుకుంటే ఎలక చచ్చిపోయిన కంపు వస్తాయి. అలా వేసుకోకూడదు. శుభ్రత అంటే శుభ్రత. అసలు నిజానికి లోకంలో అందము అనేటటువంటిది కాలంలో క్షీణించిపోతుంది. ఇవాళ అందంగా ఉన్నది 70 ఏళ్ల తర్వాత వికారాన్ని పొందుతుంది, అందము నిలబడదు. కానీ వయస్సుతో సంబంధం లేకుండా ఎప్పటికీ అందమన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? పరిశుభ్రత. ఏ వయసులోనైనా ఎప్పుడైనా పరిశుభ్రంగా ఉన్న వ్యక్తి ఎవరో వాడే అందగాడు. అది వ్యక్తిగతంగా ఉండవలసినటువంటి పరిశుభ్రత. అలాగే అన్నం తినేటప్పుడు, పలహారం చేసేటప్పుడు, ఇంట్లో ఉండేటటువంటి పాత్రలు, ఇంట్లో ఉండేటటువంటి వాతావరణం అంత శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే నరేంద్ర మోడీ గారు ఈ స్వచ్ఛ భారత్కి గాంధీ గారి యొక్క కళ్ళజోడుని తీసుకొచ్చి అక్కడ సంకేతంగా ఉంచారు. కారణం ఏమిటంటే బ్రతికున్నంత కాలం గాంధీ గారు ఈ దేశం పరిశుభ్రంగా ఉండాలని వెంపర్లాడిపోయారు. ఆయన ఒకసారి కాశీ విశ్వనాథుడి దేవాలయానికి వెళ్ళారు. విశ్వనాథ దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ పారేసి ఉన్న తుక్కు చూసి ఆయన మనసు చెలించిపోయింది. ఆ దేవాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాన అర్చకుడికి దక్షిణ ఇచ్చేటప్పుడు ఆయన జేబంతా వెతికి అన్నిటికన్నా చిన్న విలువ కలిగిన కాసు అతని చేతిలో వేశారు. అక్కడ అర్చకత్వం చేస్తున్న వాడివి, దేవాలయంలో నీ పక్కన ఉన్న పదార్థాన్ని శుభ్రంగా ఉంచవలసిన అవసరం నీకు లేదా? నిర్మాల్యాన్ని తీసి ఓ తొట్టెలో వెయ్యక్కర్లేదా? ఇంత అసహ్యంగా నా ఉంచుతావు దేవాలయం? ఆయనకి అసహ్యం వేసి ఓ చిన్న నాణ్యం వేశారు. అతను అన్నాడు, ఇంత కాశీ వచ్చి ఇంత తక్కువ ఉన్న విలువ ఉన్న నాణ్యాన్ని 5 నిమిషాలు లాల్చీ జేబులో వెతికి వేశావులే, నరకానికి పోతావు అన్నాడు. నాకు రాసి పెట్టుంటే అలాగే పోతా, కానీ ముందు నువ్వు పరిశుభ్రత నేర్చుకో అని చెప్పారు గాంధీ గారు. పరిశుభ్రత అత్యంత అవసరం. ఆయన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్పేవారు, ఒక వ్యక్తి శుభ్రముగా ఉన్నాడు అన్నమాట దేని వలన తెలుస్తుంది అంటే, అతను వాడుకునేటటువంటి వస్తువులను దీపం నిధనం చేసి చీకట్లో పంపి తెచ్చుకో అంటే తెచ్చుకోగలగాలి. అయా మీరు చెప్పులు వేసుకోండి అంటే చీకట్లో నా చెప్పులు ఎక్కడిప్పుతానో నాకు తెలియాలి, ఖచ్చితంగా చెప్పులు అక్కడే విప్పాలి. ఇక్కడ గోశాల, పొద్దున్న ఉదయం 9 గంటలకి ఆవుల్ని బయట తిరగడానికి విప్పలేదనుకోండి, పెద్ద అల్లరి చేసేస్తాయి, అంబా 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 అని అరుస్తాయి. వాటికి అసలు గడియారాలు ఉండవు కదా, ఎలా తెలుస్తుంది అనిపిస్తుంది నాకు. బయటికి వదిలేస్తామా? ఎండెక్కేటప్పటికి ఖచ్చితంగా 12:30 వరకు ఆడుకుంటాయి, అన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఎద్దులన్నీ వాటి షాల్లోకి వెళ్ళిపోతాయి, ఆవులన్నీ వాటి షాల్లోకి వెళ్ళిపోతాయి, దూడలన్నీ వాటి షాల్లోకి వెళ్ళిపోతాయి. వేటిని ఎక్కడ కడతారో అక్కడికి వెళ్ళిపోయి నిలబడతాయి. ఎంత క్రమశిక్షణ! చీకట్లోనైనా సరే అవసరమైతే నేను ఇక్కడ కూర్చుని నా పుస్తకాల గూట్లో 2వ వరుసలో 3వ పుస్తకం తీసి చూడు, బహుశా రామాయణం మీద వ్యాఖ్యాన గ్రంథం అయి ఉంటుంది అని చెప్పగలగాలి. గాంధీ గారు అదే చెప్పేవారు, చీకటిలోనైనా నీ వస్తువుని నువ్వు గుర్తుపట్టగలగాలి, ఎక్కడ ఏ వస్తువు ఉందో చెప్పగలగాలి. చీకట్లో గుమ్మం దాటినా నీ చెప్పులు ఎక్కడుంటాయో నీకు తెలియాలి. రోజు చెప్పులు అక్కడే వదలాలి. బూట్లు ఎక్కడుంటాయో తెలియాలి. బూట్లు ఒక చోట, సాక్స్ ఒక చోట కాదు, సాక్స్ బూట్లలో పెట్టి ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు బూట్లు వేసుకున్న తర్వాత చేతులు కడుక్కోవాలి, తప్ప బూట్లు వేసుకుని అదే చేతులతో వెళ్ళిపోవడం కాదు. పరిశుభ్రత అనేటటువంటిది ప్రతి అంశంలో ఉండాలి. ఒకప్పుడు